హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆహా తెలుగు రుచులు. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం, అటుకుల ప్రసాదం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ చాలా ఫాస్ట్గా 5 నుండి 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ అటుకుల ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయ్యాక 20 జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 20 ఎండుద్రాక్ష వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల అటుకులు వేసి 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు పాలు పోసి, పాలు బాగా అటుకులకు పట్టి లైట్గా పొడి పొడి లాడేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగర్ వేసి 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసి 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చివరిగా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసుకొని 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల ప్రసాదం రెడీ అయినట్లే. అంతే అండి, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అటుకుల ప్రసాదం ఇలా చిటికలోనో చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం ఆహా తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అలానే ఆహా తెలుగు రుచులు ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.